Okay, so ragi chilli and paneer masala dosa kavals na ingredients anni ikkada ready ga unnai. Masala dosa manam eppudu taste chestune untamu and ee roju ragi flakes combination lo inkoka tasty dosa ni prepare cheskobothnamu. So first dosa batter. ఈ దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే ఇడ్లీ రైస్ అండ్ అలాగే మినప్పప్పు అండ్ నెక్స్ట్ కొన్ని మెంతులు. సో ఈ మూడింటిని బాగా మిక్సీ చేసి టేస్ట్ పట్టి మనం ఈ బ్యాటర్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం యూజ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆన్ చేసి పాన్ పెట్టేద్దాము సో దట్ ఇది హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ ప్రిపేర్ చేద్దాం. సో ఈ బౌల్లో ఫస్ట్ చిల్లీ ఫ్లేక్స్ పచ్చిమిర్చి ముక్కలు అండ్ నెక్స్ట్ కొద్దిగా కారం. అండ్ అలాగే కొద్దిగా పసుపు అండ్ టొమాటో ముక్కలు. ఆ తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్. ఆల్రెడీ మనకి దోశ బ్యాటర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో కొద్దిగా చూసి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ జీలకర్ర అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు. అలాగే రాగి ఫ్లేక్స్ కూడా వేసేసాక ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర ఇవి ఏవైతే వేసామో ఇవన్నీ కూడా మన రాగి ఫ్లేక్స్కి బాగా పట్టుకునేటట్టుగా మనం కలుపుకోవాలి. ఓకే, సో ఇది బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దోశ వేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టాం కదా. స్టవ్ పైన పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ సో కొద్దిగా ఆయిల్ వేసాక మనం దోశ వేసుకోవాలి. సో దోశ బ్యాటర్ చెప్పాయి కదా మీకు ఎలా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఫస్ట్ దోశలో వేసుకోవాలి. పైనుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. జస్ట్ లైట్గానే వేస్తున్న ఆయిల్, మరీ అంత ఎక్కువ ఏం వేసుకోవట్లేదు. అండ్ ఇప్పుడు పైనుంచి మనం మిక్స్ చేసి పెట్టుకున్న రాగి ఫ్లేక్స్ మిక్చర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిక్చర్ని పైన మనం వేసుకోవాలి. వేసాక జస్ట్ ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ సో ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా కాలాలి. సో దోశని మనం పైన మిక్చర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి రెండు వైపులా తిరిగేలేము. సో ఒక సైడే మనం బాగా కాల్చుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ లో పెట్టేశాను అందుకే. కింద సైడ్ మనకి బాగా కాలితే అది పైన కూడా కుక్ అయిపోతుంది. అండ్ అలాగే ఈ పైన కూడా మనకి స్టఫింగ్ ఉంది కాబట్టి అటు ఇటు తిప్పడం కొద్దిగా కష్టమవుతుంది. సో నేను ఇలానే ఉంచుతాను. దీన్ని మనం బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. సో అందుకు కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ మన మసాలా దోశ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి మనం సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ అండ్ అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా దోశ. ఓకే,
సో సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చాను కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా దోశని ప్లేట్లో వేసి పైనుంచి మనం చీజ్ తురుముకోవాలి. చీజ్ తురిమేసుకున్నాం కదా, ఇప్పుడు పైనుంచి మనం హనీ కూడా యాడ్ చేసుకోవాలి. సో పైనుంచి హనీ, ఎక్కువ స్వీట్నెస్ టేస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కాకపోతే ఏంటి అంటే ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ని డామినేట్ చేయకూడదని నేను జస్ట్ లైట్గా యాడ్ చేశాను. ఓకే, సో గార్నిషింగ్ కూడా అయిపోయింది కదా చీజ్తో అలాగే హనీతో. అండ్ ఎస్, మన రెసిపీ రెడీ అయిపోయింది, రాగి చిల్లీ మసాలా దోశ. దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు రాగి చిల్లీ మసాలా దోశకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. రాగి చిల్లీ మసాలా దోశకి కావాల్సిన పదార్థాలు: రాగి అటుకులు 1 కప్పు, ఇడ్లీ రైస్ 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, మెంతులు 1/2 కప్పు, చీజ్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, తేనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాగి చిల్లీ మసాలా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఇడ్లీ రైస్ మినప్పప్పు మెంతులను కలిపి మిక్సీ పట్టి దోశ బాటర్లా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి, కారం, పసుపు, టొమాటో ముక్కలు, ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, రాగి ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకొని స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత దోశ పాన్ పై నూనె వేసి దోశ బ్యాటర్ ను దోశలా వేసి పైనుంచి స్టఫింగ్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని చీజ్ తురుముకొని తేనె చల్లుకొని సర్వ్ చేసుకుంటే రాగి చిల్లీ మసాలా దోశ రెడీ.